ఎలాటి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భక్తుల రద్దీతో పులకించిన వేములవాడ రాజన క్షేత్రం. అనాథగా మారిన చిన్నారికి చేయూతనందించిన మల్లారం హెల్పింగ్ హ్యాండ్స్ యూత్. సిరిసిల్ల మానేరు విద్యార్థుల మృతుల కుటుంబాలను పరామర్శించిన బండి సంజయ్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన ముస్తాబాద్ ఎంపీపీ శరత్ రావు జెడ్పీటీసీ నరసయ్య. కార్మికుల శ్రమ కార్డులపై ధర్మారం గ్రామంలో అవగాహన సదస్సు. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లు రద్దుపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన. రుద్రం గిరిజన తండ అగ్ని ప్రమాద బాధితులకి లంబాడ ఐక్య వేదిక ఆర్థిక సహాయం. అచేతనంగా పడి ఉన్న దంపతులకు ఆపన్న హస్తం అందించిన మొలుగు సబ్ రిజిస్టర్ తస్లిమా. ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన వేములవాడ చారిటబుల్ ట్రస్ట్. ధాన్యం రవాణా కోసం పటిష్ట చర్యలు చేపట్టాలి. సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి. భక్తుల రద్దీతో పులకించిన వేములవాడ రాజన క్షేత్రం. భక్తుల రద్దీతో పులకించిన రాజన క్షేత్రం కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా వేములవాడ రాజన ఆలయం భక్తజన సంద్రంగా మారింది. వేలాదిగా విచ్చేసిన భక్తులు స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి బారులు తీరారు. కార్తీక మాసం ప్రారంభమైన రోజు నుండి నెలకొన్న రద్దీ సోమవారం రోజున మరింత పెరిగిపోయి ఎటు చూసిన భక్తుల సందడి కనిపించింది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు ఓ దశలో తీవ్ర అసహనానికి లోనై ఆలయ అధికారులు సిబ్బంది తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీఐపీ దర్శనాల పేరిట సామాన్య భక్తులకు దర్శనాలు నిలిపివేసిన వైనం అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. కాగా కార్తీక సోమవారం కావడం వల్ల అనేక మంది మహిళా భక్తులు దీపాలు వెలిగించి స్వామివారి కృప ఉండాలని వేడుకున్నారు. వేల సంఖ్యలో భక్తులు తరలిరావడం వల్ల ఆలయ వసతి గదులు సరిపోకపోవడం వల్ల ప్రైవేటు లాజీలను ఆశ్రయించడంతో కిరాయిలు ఇష్టారీతిన వసూలు చేశారు. సోమవారం సందర్భంగా శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మహాలింగార్చన కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. కాగా భక్తుల భద్రతా చర్యలలో భాగంగా పోలీసు డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఆధ్వర్యంలో మెటల్ డిటెక్టర్లు పోలీసు ట్రైన్డ్ శునకాల సహాయంతో అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానిత వస్తువులను పరీక్షించారు. అనాథగా మారిన చిన్నారికి చేయూతనందించిన మల్లారం హెల్పింగ్ హ్యాండ్స్ యూత్. అనాథగా మారిన చిన్నారికి చేయూతనందించిన మల్లారం హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ వేములవాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన ఓ అనాథ చిన్నారికి గ్రామంలోని హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ సభ్యులు ఆర్థిక సహాయం అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల తల్లి తండ్రి ఇద్దరిని కోల్పోయిన ఓ బాలుడికి గ్రామంలోని హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ స్పందించి 22,000 రూపాయల విరాళాలు సేకరించి అందజేశారు. మల్లారం గ్రామానికి చెందిన పద్మ అనే వివాహిత మహిళ గతంలోనే భర్తను కోల్పోయి ఉన్న ఒక కొడుకుతో కూలి పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది. అయితే ఈ మధ్య అనారోగ్యానికి గురైన పద్మ చికిత్సకు సరైన డబ్బులు లేక మృతి చెందింది. కనీసం దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేకపోవడంతో ఆ నిరుపేద కుటుంబం తల్లడిల్లిపోయింది. చివరకు దాతల సహకారంతో దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే తల్లి తండ్రిని కోల్పోయిన పద్మ కుమారుడు అనాథగా మిగిలిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మల్లారం గ్రామంలోని హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ సభ్యులు మానవత దృక్పథంతో ముందుకు వచ్చి 22,000 రూపాయలు సేకరించి సోమవారం రోజున అందజేశారు. సిరిసిల్ల మానేరు విద్యార్థుల మృతుల కుటుంబాలను పరామర్శించిన బండి సంజయ్. సిరిసిల్ల మానేరు మృతుల కుటుంబాలను సోమవారం రోజున పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారి కుటుంబాలను ఓదార్చడమే కాకుండా వారికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. విద్యార్థుల మృతి దురదృష్టకర సంఘటన అని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట స్థానిక భారతీయ జనతా పార్టీ నేతలు కార్యకర్తలు ఉన్నారు. అయ్యా
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ముస్తాబాద్ ఎంపీపీ శరత్రావు జెడ్పీటీసీ నర్సయ్య ముస్తాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజున జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా 9 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద మంజూరైన 10 లక్షల రూపాయల చెక్కులను ఎంపీపీ జనకమ శరత్రావు జెడ్పీటీసీ గుండం నర్సయ్య చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. వీరితో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన రైతు బంధు అధ్యక్షుడు గోపాలరావు తదితరులు మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన సమయంలో వారి కుటుంబాలకు చేయూతనిచ్చేలా ఈ పథకం సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు సురేంద్రరావు, సర్పంచ్ పోరం అధ్యక్షుడు కిషన్ రావు, మిగతా సర్పంచులు గాండ్ల సుమతి రమేష్, రవీంద్రరెడ్డి, కోఆప్షన్ సభ్యులు షాదుల్లా, బాలకిషన్, మంచుల, నరసింహులు తదితరులు ఉన్నారు. మిగతా పైసలు అమౌంట్ ఏవైతే ఉన్నదో లేని నిరుపేదలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం నుంచి మళ్ళీ కూడా చెక్కులు రావడం జరుగుతుంది. ఇప్పుడు అనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వారి నిధుల నుంచి ప్రతి నెల నెల కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే వాళ్ళ ముస్తాబాద్కి 10 లక్షలు రావడం చాలా గర్వకారణం. కూడా ముఖ్యమంత్రి గారిని కానీ కేటీఆర్ గారిని కానీ అందరూ మీరు వారి మీద ఎప్పటికి కూడా మీ ఆశీర్వాదం ఉండేటట్టు మీరు గుర్తు చేసుకోవాలి. మీ ఆశీర్వాదం ఎప్పుడుంటే ఇలాంటి చెక్కులు కాదు పేదవాళ్ళ కోసం ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా వారు ముందుండి చేయగలుగుతారు. ఎందుకంటే వారు ఒక సీఎం రిలీఫ్ ఫండే కాదు పేదవాళ్ళ కోసం కళ్యాణ లక్ష్మి కానీ రైతుల కోసం రైతు బీమా కానీ ఇవన్నీ కూడా వారు చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు. ఇంకా పేదవాళ్ళ కోసం ఎవరికి ఆపదొచ్చినా కూడా కేటీఆర్ గారు ప్రతి క్షణము కూడా ఎవరికి ఆపదొచ్చిన హాస్పిటల్ కానీ ఏది కానీ వారు ముందుండి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇందాక పెద్దలు చెప్పినట్టు గోపాలరావు గారు కానీ అలాగనే నరసన్న గారు కానీ ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలా నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అనేది ఆ కుటుంబానికి ఎంతో అండా ఇవ్వాలి, ఎంతో భరోసా. చాలా వ్యాధులు ఆరోగ్యశ్రీలు ఉన్నప్పటికీ కూడా కొన్ని రకమైన యాక్సిడెంట్ కానీ ఇంకేమన్నా కొన్ని ప్రత్యేకమైన వ్యాధులకు ఆరోగ్యశ్రీలు లేదు కాబట్టి అట్లాంటి వాటికి బాధితులు ఎవరైతున్నారో వారు డబ్బులు పెట్టి చేయించుకున్నట్టయితే మనం ఆ హాస్పిటల్కి పోయినాకైతే ఇప్పుడు ఆరోగ్యశ్రీలు ఉందా లేమా అని తెలియదు. ఆపద అట్లాంటిది, ఆ ఆపదలో మనం ఇక్కడనో అక్కడనో పైసలు మోపు చేసుకొని ఆపద ఎలా తీసుకొని ఆరోగ్యం మంచిగా చేసుకున్నాక గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ నుంచి ఈ చెక్కులు పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఖర్చు పెట్టుకొని జేబు నుంచి ఏదైతే సపోజ్ జేబు నుంచి తెచ్చుకున్న పైసలకు మళ్ళీ మనం హాస్పిటల్ బిల్స్ తీసుకొచ్చినట్టయితే మళ్ళీ ఆ డబ్బులు హాస్పిటల్ బిల్ దాంట్లో ఆ పరిస్థితిని బట్టి ఆ చికిత్సకయ్యే ఖర్చులు ఎంత అవుతుంది అనేది బట్టి దాని ప్రకారం సగమో ముప్పో రావడం జరుగుతుంది. నిజంగా కూడా ఇది పెద్ద మానవతా దృక్పథం ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆలోచన అని చెప్పవచ్చు. ఆ చెక్కులు తీసుకున్న వాళ్ళకి మనం అంతా బాధితులకు అండగా నిలుద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మంత్రి గారి సహకారంతో ఏ పేద ప్రజలకు ఇబ్బంది అయినా మనం ఉన్నామనే ధైర్యాన్ని కల్పించినందుకు అటు మంత్రి గారికి ఇటు ముఖ్యమంత్రి గారికి ఈ ఇవి ఎంట ఎంట ఫైళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిన మా పార్టీ ప్రజలకు కానీ పార్టీ ప్రెసిడెంట్కి కానీ ఈ సేవ చేస్తున్న అందరికి కూడా మేము పార్టీ పరంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రకటించి తెలియజేస్తున్నాం. కార్మికుల శ్రమ కార్డులపై ధర్మారం గ్రామంలో అవగాహన సదస్సు. కొనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో కార్మికులకు శ్రమ కార్డులపై గ్రామ సర్పంచ్ అరుణ లక్ష్మణ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామంలోని 74 మందికి కొత్త శ్రమ కార్డులు పంపిణీ చేశారు. కార్మికులు, కూలీలు శ్రమ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని కార్మిక శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసే ఈ కార్డుల వల్ల కార్మికులకు అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లేబర్ ఆఫీసర్ చక్రధర్ రెడ్డి, పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు కరీంనగర్ డైరీ అధ్యక్షులు పరశురాములు, సిద్ధంశెట్టి శ్రీనివాస్, బాలకిషన్, రాజురాములు, దేవయ్య, గౌతమ్రావు, గ్రామ కార్యదర్శి శ్రీకాంత్తో పాటు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ 3 రాజధానులు బిల్లు రద్దుపై అసెంబ్లీలో ప్రకటన.
తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అధికార వికేంద్రీకరణ అనే పేరుతో మూడు రాజధానులుగా విభజిస్తూ గతంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సిఆర్డీఏ బిల్లును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిఆర్డీఏ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. విస్తృత విశాల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, కొత్త బిల్లుపై అన్ని వర్గాలను ఒప్పించి పూర్తి స్థాయిలో త్వరలో అమల్లోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన అనంతరం గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గుంటూరు సమీపంలోని అమరావతి రాజధానిగా ప్రకటించడమే కాకుండా ఇక్కడ విస్తృతంగా ఏర్పాట్లు కూడా శరవేగంగా ప్రారంభించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనంతరం అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలుతో కలిపి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీలో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై ప్రజల నుండి మిశ్రమ స్పందన లభించడమే కాకుండా అమరావతి రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ అనేక నెలలు తెలుగుదేశం పార్టీతో పాటు రాజధాని పరిరక్షణ సమితి పేరుతో అనేక ఉద్యమాలు సాగాయి. కాగా తాజాగా తీసుకున్న నిర్ణయంతో తిరిగి రాజధాని ఎక్కడ ఉంటుంది అన్న నిర్ణయం తెలిసే వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. సభ ముందుకు వస్తుంది. విస్తృత విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. రుద్రంగి గిరిజన తండ అగ్ని ప్రమాద బాధితునికి ఆర్థిక సహాయం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని కునుసోతు తండా గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమైన బాధితుడు ఆనంద్ కుటుంబానికి లంబాడ హక్కుల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు నరేష్ కుమార్ ఆధ్వర్యంలో నగదు సహాయంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. మరింత మంది దాతలు కూడా ముందుకు వచ్చి ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. వీటితో పాటు నందిని హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ బి హారిక కూడా స్పందించి నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేగావత్ తాండా గ్రామ సర్పంచ్ సరిత, తిరుపతి ఉప సర్పంచ్ రాజు నాయక్, తిరుపతి నాయక్, ఐక్య వేదిక నేతలు రబ్బర్ సింగ్, బానోత్ రమేష్, లౌడియా నరహరి ఉన్నారు. సరుకులు ధర ఇచ్చా, దాంతో పాటు మా సొంతంగా మా యాభై ఎంప్లాయీస్ని ఇక్కడ మా ఖర్చు మందా మీకు 1000 రూపాయలు తీయవచ్చు. తమ హాత్ మేళన్ ఏ ఫ్యామిలీ దశ సహకరించడం కదా, మా తమ రిక్వెస్ట్ కరవచ్చు. ధన్యవాదాలు. అచేతనంగా పడి ఉన్న వారికి ఆపన్న హస్తం అందించిన మొలుగు సబ్ రిజిస్టర్ తస్లిమా. మొలుగు బస్టాండ్లో అచేతనంగా పడి ఉండి ఆకలితో అలమటిస్తున్న కాకినాడకు చెందిన దంపతులకు మొలుగు సబ్ రిజిస్టర్ తస్లిమా స్పందించి వారికి భోజన సదుపాయాలు కల్పించడమే కాకుండా దారి ఖర్చుల కోసం ఆర్థికంగా అండగా నిలిచారు. ఎవరూ పట్టించుకోకుండా దైన్య స్థితిలో బస్టాండ్లో అలమటిస్తున్న కాకినాడ దంపతులకు మొలుగు సబ్ రిజిస్టర్ అయిన తస్లిమా మొహమ్మద్ మానవతా దృక్పథంతో స్పందించి వారిని ఆదుకోవడం పట్ల పలువురు నెటిజన్లు ఆమెను అభినందనల వర్షంలో ముంచెత్తారు. ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్. చందుర్తి మండల కేంద్రానికి చెందిన భక్తుల విజయ్ అనే ఆటో డ్రైవర్ పక్షవాతంతో కాలు చేతులు పడిపోయి మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయం తెలుసుకుని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ స్పందించి 5000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు 50 కిలోల బియ్యం అందజేశారు. నిరుపేదలకు సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆటో డ్రైవర్ విజయ్ పరిస్థితి తెలుసుకుని అతని భార్య కృష్ణవేణి అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, గొంగళ్ళ రవికుమార్, నాగుల చంద్రశేఖర్, సత్తయ్య, దారం బాలరెడ్డి, జూలపల్లి రాజు తదితరులు ఉన్నారు. కోలుకొని మళ్ళీ యథా విధిగా ఆటో నడుపుకోవాలని మేము రాజేశ్వర స్వామి భగవంతుని కోరుతున్నాము. దీనికి ఇంకెవరైనా కూడా సహాయం చేస్తే వారు కూడా ముందుకు రాగలరని మేము మనవి చేస్తున్నాం. ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్న భక్తుల విజయ్ అనారోగ్యంతో పెరాలసిస్ రావడంతో తన కుటుంబాన్ని నడిపే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నట్టుగా మా మైవేములవాడ చారిటబుల్ ట్రస్ట్కు తెలియడంతో మా ట్రస్ట్ సభ్యులైన 1400 మంది సభ్యులు తలా కాస్త వేసి తనకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా మంచిగా ఉండాలని ఆశిస్తూ తనకు ఆర్థిక సహాయంగా ఒక 5000 రూపాయలు, అదేవిధంగా తన భోజనానికి కష్టపడుతున్నాడు కాబట్టి నిత్యావసర సరుకుల్ని అందించడం జరిగింది. వారు తొందరగా ఆ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతోటి మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని తనే
ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఆ రాయరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు చందుర్తి గ్రామానికి చెందినటువంటి భక్తుల విజయ్ గారు గత నెల రోజుల క్రితం అనారోగ్యం గురి కావడం జరిగింది. పెరాలసిస్ రావడం జరిగింది. ఈ నిరుపేద కుటుంబాన్ని ముందు గుర్తించి మై వేములవాడ ట్రస్ట్ వారు ఆదుకోవడం ఎంతో అభినందించాల్సిన విషయం. ఇందులో 1400 మంది ఉన్నారు. వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇలాంటి సహాయం ప్రతి నిరుపేదకు చెందాలని ఇంకా ముందు ముందు ఎంతోమందికి సహాయం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఈ సహాయం చేసినందుకు ప్రత్యేకంగా మై వేములవాడ ట్రస్ట్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వరి ధాన్యం రవాణాకు పటిష్ట ఏర్పాట్లు. సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సేకరించిన వడ్లను ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించేందుకు పటిష్టంగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. సోమవారం రోజున కలెక్టర్ సమావేశ మందిరంలో మార్కెటింగ్ శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 265 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో 240 కేంద్రాల వద్ద కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. రైతుల వద్ద నుండి ఆదివారం వరకు 150 కోట్ల విలువైన 76,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఇప్పటికే 16 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామని, మిగతా వారికి కూడా చెల్లించేందుకు రఘు ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం తరలించేందుకు ఎప్పటికప్పుడు వాహనాల ట్రాకింగ్ చేయాలని తెలిపారు. సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, పౌర సరఫరాల అధికారి జితేంద్ర రెడ్డి, మేనేజర్ హరికృష్ణ, డిఆర్టీఓ కౌటిల్యరెడ్డి, డిఏఓ రణధీర్, బుద్ధనాయుడు, కొండలరావు, భూలక్ష్మి తదితరులు ఉన్నారు. తిరిగి ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.